మీరు అన్నట్టు మెజారిటీగా ఆర్యుల సంస్కృతి ఇది అంటున్నారు, కానీ ఇక్కడ మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి 80% మంది ప్రజలైనా ఎవరైనా ఇది మాది, ఈ సనాతన ధర్మమే మాది, మీరు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ దేశం వెళ్ళి తిరిగి అంటే దేశం వదిలేసి వెళ్ళిపోండి, అసలు మీరు మా దేశవాసులు కాదు అని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి సంస్కృతి దీనికి మాట్లాడుతున్నటువంటి సంస్కృతికి తేడా ఉంది కదా. అంటే ఈ 80% మంది ప్రజల్ని వాళ్ళు ఒప్పించగలిగారు, అసలు ఈ సనాతన ధర్మాన్ని వాళ్ళ మీద ఎట్లా రుద్దిరు అసలు? ఇప్పుడు ఒకటి 80% మంది ప్రజలను చదువుకు వీళ్ళు ఉన్నది 3.5% ఉంటారు దేశంలో. ఈ చదువుకు దూరం చేసారు, సామాజికంగా దూరం చేసారు, వీళ్ళ సేవకు అవసరమైన వ్యక్తులను శూద్రవర్ణంలో పెట్టారు, ఇక మిగిలిన శాతాన్ని అంతా కూడా అంటచబుల్స్ కింద వేసేసినారు. ప్లస్ వీళ్ళ దగ్గర ఎవరినైతే పెట్టారు అంటచబుల్స్ అయితే ఆ ఊర్లోకి వచ్చే పని లేదు, ఆడు ఊరవుతల ఆయనకి ఏం జరుగుతుంది ఏందనే సంబంధం ఉండదు. ఈ వీళ్ళతో సహవాసం ఉన్న వాళ్ళు కూడా చదువు దూరం పెట్టేశారు, వాళ్ళని ఏంటంటే ఒక కట్టు బానిసలకు చూసారు. ఆయనకి ఆస్తి సంపాదించుకునే హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు, సమానంగా ఒక సమాన హోదా కూడా మనకి లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితులు, ఆ టైం నుంచి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసుకుంటూ వచ్చారు. ఇది కర్మ, ఒక కర్మ సిద్ధాన్ని ప్రవేశపెట్టారు, ఇది మీ కర్మ, మీరు గత జన్మలో చేసిన కర్మ ప్రకారం ఈ జన్మలో ఈ విధంగా శూద్రులుగా పుట్టారు కాబట్టి ఈ మీ కర్మ మీరు అనుభవించాల్సిందే. మీరు ఆ వర్ణం దాటి బయటికి రావద్దు, మీకు ఆ వర్ణం లోపల మీకు చెప్పబడిన నియమ నిబంధనల ప్రకారం మీరు సేవ చేసుకోవాలి 3 వర్ణాలకి. అదే ధర్మము, అది సనాతన ధర్మము, అది ఎటర్నల్ అన్చేంజింగ్ లా అది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఏమంటాడు, ఇది మార్చబడాలా? అవును, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చెప్పేది ఏంటంటే ఈ కులం పేరుతో వివక్ష పేరుతో మమ్మల్ని ఏ ధర్మం మీద దూరం చేసిందో దాన్ని అంతరించాలి, అంతరించిపోవాలి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి ఈ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు సనాతన ధర్మాన్ని తిడితే ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు ఎవరు? ఈ బ్రాహ్మణ ధర్మాన్ని పాటించే వాళ్ళు, ఈ అంటే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వారి ధర్మంలో కలుపుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు కాంశీరామ్ గారు చంచాయగం రాసినారు, చంచాయగంలో కాన్సెప్ట్ ఏంటిది, మన జాతి వాళ్ళు ఎట్లా అమ్ముడుపోతారు, మన సిద్ధాంతాలను ఎట్లా అమ్ముతారు, మనకు వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేస్తారు, ఇదంతా కాంశీరామ్ గారు చంచాయగంలో స్పష్టంగా రాసి పెట్టినారు. ఇప్పుడు ఈ బ్రాహ్మణులకు తొత్తులుగా ఉండి మాట్లాడే వాళ్ళంతా కూడా ఈ చెంచాలే, ఎందుకంటే వీళ్ళకు వీళ్ళ చరిత్ర తెలియదు, వీళ్ళ చరిత్ర చదవలే, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళు దేశమూలనే వాసులు, వీళ్ళ ధమ్మం ఏం చెప్తుంది, అందరూ సమానమే, శత్రువుని కూడా ప్రేమించాలా. ఈ ఆర్యుల ధమ్మం ఏం చెప్తుంది, అందరూ సమానం కాదు, వర్ణ వ్యవస్థ అది అన్చేంజింగ్ లా, ఎటర్నల్ లా, అది మార్చడానికి వీల్లేదు. పైగా శ్రీకృష్ణునితో చెప్పించారు గీతలో, గీతలో ఈ ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మానికి వ్యతిరేకంగా లేస్తాడు అప్పుడప్పుడు నేను వస్తా అందరిని నిర్మూలిస్తా అంటాడు, ఈ ధర్మాన్ని కాపాడుతా అంటాడు. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతుందండి, అందరూ సమానంగా ఉండాలా, అందరికి అన్ని హక్కులు కలగాల, ఇది సమానత్వానికి వ్యతిరేకమైన ధర్మం కాబట్టి దీన్ని నిర్మూలించాలి. దీన్ని అపోజ్ చేసినంత మాత్రాన, దీన్ని వ్యతిరేకించినంత మాత్రాన మనకు ఒరిగేది ఏం లేదు, దీన్ని కంప్లీట్ గా నిర్మూలిస్తేనే సమానత్వం వస్తుంది. ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు సనాతన ధర్మాన్ని మీరైతే అన్నట్టు అణిచివేయబడ్డ వాళ్ళు, అంటే ఈ సనాతన ధర్మం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం, ఆర్య సంస్కృతి ప్రకారం ఎవరైతే అణిచివేయబడ్డారో, ఆ అణిచివేయబడ్డ జాతుల నుండి వచ్చినటువంటి జనాలు ఎవరైతే ఉన్నా వాళ్ళే ఈ రోజు ఉదయనిధిని వ్యతిరేకిస్తున్నారు కదా. మరి అంటే అందుకే మీకు చెంచాయుగంలో కాంశీరామ్ గారు రాసిన కాన్సెప్ట్ అందుకే తీసుకొని చెప్తుంది, వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్ర తెలియదు, ప్లస్ అమ్ముడుపోతారు, అమ్ముడుపోయినాక వాడు చెప్పి తింటాం కానీ వాళ్ళ అస్తిత్వానికి ఇంకా అక్కడ ప్లేస్ లేదు కదా. అంటే మీరు అంటున్న కాన్సెప్ట్ లో మనం ఆలోచించలేక చాలా మంది ఏమంటారంటే ఆర్య సంస్కృతిని సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు క్రిస్టియను, లేదంటే నువ్వు ముస్లిము, నువ్వు దేశాన్ని ఇచ్చిపెట్టిపో, అసలు నీది నీ మతమే మా దేశానికి వచ్చింది, మీరు వచ్చిన తర్వాత నీ గొడవలైనా జరుగుతున్నాయి, ఇలాంటి మాటలు చాలా మాట్లాడుతున్నారు. నువ్వు మెయిన్గా సనాతన ధర్మాన్ని ఎవరు వ్యతిరేకించినా నువ్వు హిందువా, నువ్వు హిందువు కాదు క్రిస్టియనో లేకపోతే ముస్లిమో, నీకు ఈ దేశంలో చోటు లేదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని అట్లా ప్రజల్లోకి స్ట్రాటజికల్గా బ్రెయిన్ వాష్ చేస్తూ ముస్లిమ్స్ బయట నుంచి వచ్చినారు, క్రిస్టియన్స్ బయట నుంచి వచ్చినారు, ఈ దేశ మతమే సనాతన ధర్మము, ఈ దేశంలో సింధు నాగరికత యువతలు ఉన్న ఈ ప్రదేశం అంతా కూడా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు అని చెప్పేసి ప్రచారం చేస్తారు. వాళ్ళకి నేను ఏమడుగుతా అంటే క్రీస్తు శకము 6వ శతాబ్దంలో కూడా
తుర్కులు వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళ గ్రంథాలు కూడా ఈ ప్రదేశాలంతా బౌద్ధ దేశంగా పిలిచినారు కదా బౌద్ధ దేశంగా పిలిచినారు కదా సనాతన దేశం అని పిలవలేదు కదా ఈవెన్ భారతదేశం అని కూడా పిలవలేదు కదా ఇదంతా బౌద్ధ దేశం అని పిలిచినారు కదా మరి ఆ బౌద్ధ ధర్మం ఏమైంది ఆల్రెడీ వేరు రికార్డ్స్ ఉన్నాయి కదా మీ సనాతన ధర్మానికి బ్రాహ్మణులు రాసుకున్న లిటరేచర్లోనే ఆధారం ఉంటుంది అన్య లిటరేచర్లో ఆధారం ఉండదు సనాతన ధర్మానికి కానీ ఇది బౌద్ధ ధర్మము పాటించే దేశం అని చెప్పేసి ప్రదేశం అంతా బౌద్ధ ధర్మం ఉందని చెప్పేసి బయట వాళ్ళు రాస్తారు కదా అంటే ఇప్పుడు కేవలం ఈ మరి ఈ బౌద్ధులు అంటే ఏమైనట్టు ఆ బౌద్ధ ధర్మం ఏమైనట్టు ఇప్పుడు క్రీస్తు శకం 6వ శతాబ్దం అంటే 600 AD మీదే ప్రాచీన ధర్మం ఏదంటే అప్పుడు కూడా ఉండాలి కదా అప్పుడు ఆ వచ్చిన వాళ్ళు బయట ట్రావెల్స్ వచ్చిన వాళ్ళు మీ ధర్మం గురించి రాయాలి కదా క్రీస్తు పూర్వం తీసుకుందాము అలెగ్జాండర్ దాడి చేసి పోయిన తర్వాత అలెగ్జాండర్ మరణించిన తర్వాత అలెగ్జాండర్ రాజ్యము అతని యొక్క నలుగురు సేనాధిపతుల మధ్య పంచుకున్నప్పుడు సెల్యూకస్ వచ్చేసి ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వచ్చింది ఈ ప్రాంతంలో చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ ఓడించినప్పుడు సెల్యూకస్ కూతుర్ని అంటే ఆ పీస్ ట్రీటీ కింద చంద్రగుప్తుడికి ఇచ్చి చంద్రగుప్తుడు ఆస్థానంలో పీస్ అంబాసిడర్ గా మెగాస్థనిస్ పంపించినారు మెగాస్థనిస్ దాదాపు ఒక 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఇక్కడ ఈ ఆస్థానంలో ఉన్నాడు ఈ ఆస్థానంలో ఆయన ఇక్కడ వైదిక ధర్మం ఉంటే ఆయన గ్రంథంలో రాసేవాడు కదా వైదిక ధర్మం గురించి కొన్ని కుల వ్యవస్థ ఉన్నా కూడా ఆయన ధర్మం ఆయన గ్రంథంలో రాసేవాడు కదా కుల వ్యవస్థ ఉందని చెప్పేసి అప్పుడే మెగాస్థనిస్ ఇండికా అని చెప్పేసి ఇది ఇండియా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఇలా కుతంత్రం చూడండి ఈ ఇండియా అనేది భారతదేశంకి బ్రిటిష్ వాళ్ళు పెట్టినారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా వీళ్ళ ఆయుధం అబద్ధం నిజాలు చెప్పరు సో మెగాస్థనిస్ ఇండికా ఇక్కడ ఈ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉండి ఈ ప్రాంతాన్ని గమనించి తన పుస్తకం రాసినప్పుడు ఎక్కడ కూడా వర్ణ వ్యవస్థ గురించి రాయలేదే ఎక్కడ కూడా బ్రాహ్మణుల గురించి రాయలేదే ఎక్కడ కూడా వాళ్ళ వైదిక కర్మకాండాల గురించి రాయలేదే పోనీ మెగాస్థనిస్ పక్కన పెట్టండి తర్వాత క్రీస్తు శకంలో వచ్చిన హెన్సాంగ్ ఉన్నాడు ఆయన కూడా ఎక్కడ కూడా ఈ వైదిక ధర్మం గురించి కానీ సనాతన ధర్మం గురించి రాయలేదే ఆయన కూడా మొత్తం వచ్చింది బౌద్ధ ధర్మం గురించి కదా ఆయన తర్వాత వచ్చిన ఇత్సింగ్ కూడా మొత్తం బౌద్ధ ధర్మం గురించి రాసినాడు కదా వైదిక ధర్మం గురించి ఎక్కడ రాలేదు కదా సనాతన ధర్మం గురించి ఎక్కడ రాలేదు కదా ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో కూడా ఈ బౌద్ధ ధర్మం బోధింపబడుతుందని చెప్పి రాస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళ నోట్స్ ప్రకారమే కదా కన్నింగ్హమ్ భారతదేశ చరిత్రను హిస్టారికల్ గా ఆర్కియాలజికల్ గా త్రవ్వకాలు జరిపి వాళ్ళ నోట్స్ ప్రకారం అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పి నిర్ధారించినారు కదా 11వ శతాబ్దంలో వచ్చిన అల్బురిని రాస్తున్నాడు ఈ పురాణాలు ఈ ఈ బ్రాహ్మణులు వాళ్ళ ధర్మం గురించి అప్పటి వరకు లేదు కదా మరి అప్పటి వరకు ఉన్న బౌద్ధ ధర్మం ఏమైంది దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తలేరు నీకు అంత దేశం మీద ధర్మం మీద అంత భక్తి ఉన్నవి అంత దేశభక్తి అంత ధర్మభక్తి ఉన్నవి మరి బౌద్ధ ధర్మం గురించి ఎందుకు ఎవరు ప్రశ్నిస్తలేడు అది ఏమైందని ఎందుకు ఎవరు అడగట్లేదు దాన్ని ఎవరు రూపమాపినారని చెప్పి ఎందుకు అడగట్లేదు అక్కడ కదా ప్రశ్న స్టార్ట్ అవ్వాలా అది కదా చరిత్ర